సభకి నమస్కారం. ఎంతమంది సాహితీవేత్తలు సరస్వతి పుత్రులు ఉన్న సభలో అసలు నాకు ఎంట్రీ దొరకడమే. నేను అరుణప్రసాద్, ఒక సాధారణ గృహిణిని, ఒక సాధారణ పాఠకురాలు. ఇది బాధరాయణ సంబంధం లాగా దోస్తోవ్స్కీ వేసిన బంధం. సో నేను దోస్తోవ్స్కీని చదవగలగడం వల్ల మీ అందరినీ దర్శించడం, ఇక్కడికి రావడం సంభవించింది. ఎప్పుడో నేను డిగ్రీ చదువుతున్నప్పుడు దోస్తోవ్స్కీ క్రైమ్ అండ్ పనిష్మెంట్ చదివి చాలా థ్రిల్ అయ్యాను. ఆ తర్వాత మా నాన్నగారు, దీనికి మెయిన్ కారణం నేను, ఐ షుడ్ థ్యాంక్ మై పేరెంట్స్. వాళ్ళు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనాన్ని ఒక అలవాటు కింద మార్చారు. పుస్తకాలు కొని చదివి చదివించి సో దోస్తోవ్స్కీని కూడా వాళ్ళే పరిచయం చేశారు. సో ఐ షుడ్ థ్యాంక్ మై ఫాదర్ అండ్ మై మదర్. పని పాట చేసుకో అమ్మ అని చెప్పకుండా పుస్తకాలు చదువుకోమని ప్రోత్సహించినందుకు. మీ అందరికీ బాగా పరిచయం అయిన అరుణా పప్పు జర్నలిస్ట్, తను నా రిలేటివ్. మేమిద్దరం ఒకే ఊరు వాళ్ళం, శ్రీకాకుళం జిల్లా పాల్కొండ. సో తను 10th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఈ క్రైమ్ అండ్ పనిష్మెంట్ చదవడం, తర్వాత తనతో డిస్కస్ చేస్తున్నప్పుడు అది తను జ్ఞాపకం పెట్టుకుంది. సమ్వేర్ 25 ఇయర్స్ బ్యాక్ ఏమో ఇది. 25 ఏళ్ళ తర్వాత తన బిజీ షెడ్యూల్లో తను నన్ను గుర్తుపెట్టుకుని ఇలాంటి ఒక ప్రాజెక్ట్ కుమార్ గారు చేస్తున్నారు అని మళ్ళీ నన్ను ఆ ప్రాజెక్ట్కి రికమెండ్ చేసి, ఇట్స్ మిరాకిల్ ఐ థింక్. అది ఎక్కడో నాకు రాసిపెట్టి ఉంది. ఇంతమంది ఎన్నో పుస్తకాలు, రష్యన్ లిటరేచర్ అంతటినీ మన పెద్దవాళ్ళు అందరూ అనువాదం చేసేసారు, ఈ బుక్ ఒకటే వదిలిపెట్టడం బహుశా నా కోసం వదిలిపెట్టినట్టున్నారు. నేను చేయలేనేమో అనుకున్నాను, బట్ తను కూడా చాలా పట్టుపట్టింది. మీరు చేయగలరు, అప్పుడులోనే క్రైమ్ అండ్ పనిష్మెంట్ చదివారు కదా, మీరు చేస్తారు పుస్తకం అని. దెన్ మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ థ్యాంక్ కుమార్ గారు. అతనికి నేను ఎవరో తెలీదు, బ్లైండ్గా తను అన్న మాట మీద విశ్వాసం ఉంచి మీరు చేయగలరు అని నాకు ఈ అవకాశం ఇవ్వడం కూడా అతని సాహసం అనే చెప్పాలి. తర్వాత మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. మై హస్బెండ్, మై చిల్డ్రన్, వాళ్ళు ఈ స్కాన్ కాపీలు అవి తీసి పబ్లిషర్స్కి పంపించడం అవి అంతా, మై బ్రదర్ అండ్ రివ్యూ రాసిన మూర్తి గారు ఇక్కడ లేరు, కేవీవీఎస్ మూర్తి గారు అని, అతను కూడా వన్స్ ఇన్ వైల్ కాల్ చేసి బుక్ గురించి డిస్కస్ చేస్తుండేవారు. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ దీస్ పీపుల్. ఇది నా ఒక్కరిది జర్నీ కాదు, ఎప్పుడూ ఒక్క జర్నీ అనేది ఒక్కరిది కాదు. సో దట్ వాజ్ ద బ్యాక్గ్రౌండ్. ఇంకా బుక్తో నా జర్నీకి వస్తే, ఇట్ ఈస్ లైక్ మై స్పిరిచువల్ జర్నీ. నిజంగా ఒక బుక్ ఏదైనా ఉంది, మన సోల్ని క్లీన్స్ చేసేస్తుంది అంటే అది కరంజో సోదరుల పుస్తకం, బ్రదర్స్ కరంజో. ఒక ఏమో ఇప్పుడు చెప్తారు కదా ఆధ్యాత్మిక స్థితి, హై అండ్ ఏమో యోగాలు అవి చేసి అవి అలాగా. సో ఒక నిర్వికారమైన స్టేజ్ ఏదైనా మీరు అనుభవించాలి అనుకుంటే ఒక్కసారి ఆ బుక్ చదివి చూడండి. ఇట్స్ ఎ వర్ల్డ్ విండ్ ఆఫ్ ఎమోషన్స్. ఒక సుడిగుండంలో పడ్డట్టు, ఒక జడివానలో పడ్డట్టు అనిపిస్తుంది మీకు. నేను పెద్దవాళ్ళు ఇంతమంది ఉండగా నేను చెప్పకూడదు, చెప్పే సాహసం చేస్తున్నాను బికాస్ నేను చేశాను కాబట్టి, ఆ బుక్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. అంత తీవ్రమైన భావావేశాలు ఉంటాయంటే అసలు మనిషిలో అత్యంత క్రౌర్యం, అత్యంత కరుణ, డివినిటీ ఒకటి, భక్తి, ఆధ్యాత్మిక సాధనలు, అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ మనకి చూపిస్తాడు అతను. అండ్ ఫైనల్గా ఇవన్నీ నీటి మీద ఆకుల్లా తేలిపోతూ ఉంటాయి. ఆఖరికి మనకి ఏ ఫీలింగ్ మిగలదు ఒక్క కరుణ తప్ప. సో ఇఫ్ యు వాంట్ టు ఎక్స్పీరియన్స్, తప్పకుండా చదివి తీరాలి. ఇందులో కథానాయకులు ఎవరు ఉండరు, ఉదాత్తంగా 6 అడుగులు ఆజాన్ బాహువులు ఎవరు ఉండరు. అవి అందులో కథ కూడా పితృహత్య అనగానే అందరూ ఇదేంటి ఓ డిటెక్టివ్ స్టోరీ అనుకుంటారు, కానీ కథకి సంబంధం లేదు. యాక్చువల్గా కథ అతనికి ఇంపార్టెంట్ కాదనిపిస్తుంది నాకు, నా వరకు అలా అనిపించింది. హీ వాంటెడ్ టు టెల్ సంథింగ్ ఎల్స్, హీ వాంటెడ్ టు గివ్ ఎ మెసేజ్ టు హ్యుమానిటీ. సో నాకు ఇది ఒక క్రాస్ కంట్రీ రన్ లాగా
అంటే ఎత్తులు పల్లాలు సముద్ర తీరాలు అలా అన్ని మనం పరిగి పెడితే ఎలా ఉంటుందో అలా అనిపించి ఇట్ వాజ్ టఫ్. నా వరకు అయితే ఇట్ వాజ్ టఫ్ అంటే లాంగ్వేజ్ కోసం వాల్యూమినస్ బుక్ అని కాదు, బట్ ఇన్ని ఎమోషన్స్ని డీల్ చేయగలగడం అన్నది ఒక్కొక్కసారి ఫ్రీజ్ అయిపోతాం. అంత క్రూరత్వం ఉంటుందా మనిషిలో, మనిషి ఇంత నీచానికి ఒడగడతాడా అనిపిస్తుంది. అదే టైంలో రచయిత ఎంత కరుణ చూపించాడు అంటే మనం హ్యుమానిటీ మీద నమ్మకం పెరుగుతుంది. పిల్లలతో అతను అమితంగా ప్రేమించాడు, మానవాళిని కూడా అమితంగా ప్రేమించాడు. సో ఆ ప్రేమను మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే, ఆ కరుణను ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్పకుండా చదవండి. బుక్ చదివితే మీకు ఒక్క సెకండ్ అయినా మొత్తం సోల్ అంతా క్లీన్గా అయ్యి, అంటే మనకి టఫ్ ఎందుకంటే సమ్వేర్ మనం కూడా గిల్ట్ ఫీల్ అవుతాం. ఆ తప్పులన్నీ మనం చేసామని కాదు, మన మనసులో ఎక్కడో చోట మనం దొరికిపోతాం దోస్తోస్కి, అతను పట్టుకుంటాడు మనని. సో అంటే అలాంటి ఫీలింగ్ ఒక చోట అతను చెప్తాడు, పశువు పశుత్వం అంటాం కదా మనం, పశువు మనిషి అంత కళాత్మకంగా క్రూయల్గా ఉండదు అంటాడు అతను. ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈస్ ట్రూ. సో అలాంటి స్టేట్మెంట్లు చదివినప్పుడు మనం మనకి దొరికిపోతాం, నిజమే కదా, మనలో ఉన్నంత క్రౌర్యం నిజానికి పశువుల్లో లేదు, మనిషే ఎక్కువ. ఎంత నాగరికత ముసుగు వేసుకున్నా మనలో ఉన్న ఆటవికత అంతా అతని ముందు. అతను స్కాన్ తీస్తున్నట్టు హ్యూమన్ సోల్ స్కాన్ తీసేసాడండి, కంప్లీట్గా ఉన్న ఫీలింగ్స్ అన్నిటినీ, రా ఫీలింగ్స్ని బయట పెట్టేశాడు. సో ఇవన్నీ అయ్యాక కూడా ఫైనల్గా మనకి మానవత్వం మీద ఒక నమ్మకం వస్తుంది, మానవాడి భవిష్యత్తు మీద కూడా ఒక నమ్మకం కలిగిస్తాడు అతను మనకి. సో ఇట్స్ లైక్ ఏ స్పిరిచువల్ జర్నీ. ఈ బుక్కి నేను అనుకోవడం కాలం దేశం మతం ఇవేమి ఉండవు, ఇది సర్వకాలీనమైంది సార్వజనీయమైంది అనుకుంటున్నాను నేను. నరేంద్ర గారు నాతో ఒక మాట అన్నారు, అమ్మ ఇది నీ అదృష్టం తల్లి పుస్తకం చేయడం అని. ఇట్స్ ట్రూ సార్, నిజంగా ఎక్కడో నాకు రాసిపెట్టి ఉంది ఈ పుస్తకం, అందుకనే నేను చేయగలిగాను. ఐ థ్యాంక్ కుమార్ గారు వన్స్ అగైన్ అండ్ ది హోల్ ఫ్యామిలీ హూ సపోర్టెడ్ మీ. ఇంతకన్నా నేను చెప్పడానికి కూడా ఏం లేదు, చెప్పడం కూడా సాహసం అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. పుస్తకం సరే.